Hello viewers, welcome to our channel My Shine Corner. ఈ వీడియోలో బ్లౌజ్ యొక్క హ్యాండ్స్కి ఏ విధంగా షేప్ తీసుకోవాలో చూపిస్తాను. ముందుగా కట్ చేసుకున్న బ్లౌజ్ హ్యాండ్స్ని ఇలా రైట్ అండ్ లెఫ్ట్ సైడ్స్కి బ్లౌజ్కి ఎలా అటాచ్ చేస్తామో అలా వేసుకోవాలి. హ్యాండ్స్కి షేపు ఇలా ముందు వైపు మాత్రమే తీసుకోవాలి. ఈ రెండింటిని ఈ విధంగా కలిపి జాగ్రత్తగా చక్కగా మడత వేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత మనం ఆది బ్లౌజ్ అంటే కొలత బ్లౌజ్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఆది బ్లౌజ్ హ్యాండ్ లూజ్ని చెక్ చేసుకొని ఎంత హ్యాండ్ లూజ్ ఉందో అక్కడ ఇలా మార్కర్తో ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ హ్యాండ్స్కి కింద లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. దానికోసం ఇలా హ్యాండ్ని ఇలా మనం సెట్ చేసుకొని ఇక్కడ లూజ్ ఎంత ఉందో ఆ లూజ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ పాయింట్స్లను కలుపుకోవాలి. తర్వాత మనం స్కేల్ లేదా టేప్ తీసుకొని హ్యాండ్స్ షోల్డర్ పై భాగం నుండి 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ లూజ్ దగ్గర మార్క్ చేసిన చోటు నుండి 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న రెండు డాట్స్కి మధ్యలో మనం స్కేల్తో 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ మిడిల్ డాట్ ఈ రెండు డాట్స్కి మధ్యలో ఉండాలి. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ వేసుకున్న దాన్ని కట్ చేసుకోవడానికి ఇలా ఓపెన్ చేసి వేసుకోవాలి. ఎందుకంటే షేప్ అన్నది బ్లౌజ్ హ్యాండ్స్కి ముందు భాగంలో మాత్రమే తీసుకుంటాం కాబట్టి. ఇప్పుడు మనం ఈ డాట్స్ని కలుపుకోవాలి. ఈ విధంగా జాగ్రత్తగా షేప్ వచ్చే విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం సీజర్స్తో జాగ్రత్తగా మనం వేసుకున్న మార్కింగ్ మీదుగా కట్ చేసుకోవాలి. ఈ షేప్ తీసిన హ్యాండ్స్ బ్లౌజ్ ముందు భాగానికి వచ్చే విధంగా కుట్టుకోవాలి. సో అంతే అండి బ్లౌజ్కి షేప్ తీసే విధానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.